పవన్ పేల్చిన 10 ఏళ్ల జోక్ జనం నవ్వుకుంటున్నారుగా. మింగడానికి మెతుకులు లేవంటే మేసాలకు శంపంగ నూనె కావాలన్నాడట వెనుకటికి ఒకడు. టీడీపీ జనసేన కలిస్తే ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం సజావుగా జరిగి ఓట్ షేరింగ్ కూడా అత్యద్భుతంగా జరిగితే రెండు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంది. అలాగని టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హీనతహీనంగా ఓడిపోతుందా అంటే అదీ లేదు. వైసీపీకి గౌరవప్రదమైన సీట్లే రాబోతున్నాయి. ఒకవేళ టీడీపీ జనసేన కూటమి వర్కౌట్ అయినా కానీ టీడీపీ జనసేన శ్రేణుల మధ్య ఎప్పుడూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే ఉంటుంది. కులాల కుంపట్లనండి, చంద్రబాబు నక్కజిత్తులనండి, పవన్ కళ్యాణ్ నిలకడలేని వ్యక్తిత్వం అనండి, కారణం ఏదైనా టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చినా నిలబడడం కష్టం. కానీ జనసేనని మాత్రం టీడీపీ జనసేన ప్రభుత్వం 10 ఏళ్లు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు. విభజన వల్ల, వైసీపీ పాలన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కోలుకోవాలంటే ఆ 10 ఏళ్లు సమయం అవసరమన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉవాచ. చెప్పడానికేం, ఇలాంటివి చాలానే చెప్పొచ్చు. 2014 ఎన్నికలలో టీడీపీ బీజేపీ కూటమికి జనసేనని మద్దతు ఇచ్చారు. కానీ ఏం జరిగింది? ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం పూర్తవ్వలేదు, రైల్వే జోన్ వచ్చింది లేదు, పవన్ కళ్యాణ్ ఏమన్నా నిలదీశారా అంటే అదీ లేదు. వైసీపీ హయాంలో కూడా ఏమీ జరగలేదు. అసలు రాష్ట్రానికి జరగాల్సినవి జరిగే యోగం అయితే ఉన్నట్లు కనిపించడం లేదు. బహుశా ఇది రాష్ట్రానికి శాపం అనుకోవాలేమో. నిజమే, రాష్ట్రానికి ఏదో రాజకీయ శాపం ఉంది.